బయటికెళ్లిన రాజేంద్ర ఇంటికొచ్చేసరికి కమల తలుపు దగ్గర అతని కోసం నిరీక్షిస్తూ ఉంది. ఎంతసేపైంది మీరొచ్చి కమల అంటూ తలుపు తీసి లోపలికి నడిచాడు రాజేంద్ర. ఎంతసేపో కాలేదు, 5-10 నిమిషాలైందంతే. అతని వెనకే లోపలికొచ్చింది కమల. వేటకి వెళ్లారా రాజా? బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది. అవును, వేట పడలేదు మరి. మీ దగ్గరేమైనా ఉందా వేటాడ్డానికి? చిలిపిగా నవ్వుతూ కమల ముఖంలోకి చూసిన రాజేంద్ర కంగారు పడ్డాడు. అదేం అంత నీరసంగా ఉన్నారు, ఒంట్లో బాగుండలేదా? కమల మాట్లాడలేదు. అతను ముందుకు తోసిన కుర్చీలో నీరసంగా కూలబడిపోయింది. మీరెందుకో బాధపడుతున్నట్లున్నారు, చెప్పరు? తన కుర్చీ ఆమె ముందుకు జరుపుకుని జాలిగా అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. తలుంచుకుని కూర్చున్న కమల హఠాత్తుగా కుర్చీ దిగి రాజేంద్ర పాదాల వద్ద కూర్చుంది. మీ పాదాల వద్ద నాకు కొంచెం చోటిస్తారా? ఆమె నేత్రాల నుంచి కన్నీళ్లు ముత్యాల్లా బొగ్గల మీద పడుతున్నాయి. దేవదాసు పారు ఇవాళ నా ముందు ప్రత్యక్షమవుతుందనుకోలేదు, నవ్వడానికి ప్రయత్నించాడు రాజేంద్ర. అసలు జరిగిందేమిటో చెప్పడం లేదు కమల, సందేహిస్తున్నారా? మంద్రస్వరంతో అడిగాడు. మీ దగ్గర నాకు సందేహాలు దాపరికాలు లేవు, ఉంటే ఇలా తెగించేదానే కాదు. కానీ ఒక్కటి చెప్పండి, మన్నన లేని చోట, మనిషి విలువ తెలియని చోట, ఒక వ్యక్తిత్వం అన్నది ఏర్పడ్డాక మనగలగడం దుర్భరం, ఏమంటారు? అవును. రేపు నన్ను చూసుకోవడానికి ఎవరో ఒరుడొస్తున్నాడని నాన్న చెప్పాడు నిన్న సాయంత్రం. బీఏ పూర్తి చేసే వరకు నా పెళ్లి ప్రయత్నాలు ఆపుజేయండని అన్నాను నాన్నతో. ఆయన వీల్లేదన్నాడు. ఆ సంబంధం అలా తప్పిపోయింది. ఇక ఇది కూడా తప్పిపోతే ఈ జన్మలో నీ పెళ్లి చేయలేను నేను. కొంతవరకు పెళ్లి ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఆపడం ఏం బాగు అన్నాడు. మీరు నా జీవితంలో ప్రవేశించుకుంటే అసలు ఇప్పుడు నాన్న మాటకి అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో. మీ మీద ప్రేమతో నిండిన నా హృదయం మీ పాదాల వద్ద చల్లని ఆశ్రయం కోరుతుంటే నాన్నమాట ఎలా అంగీకరించను? చెప్పండి రాజేంద్ర. కమలకంఠం రుద్ధమైంది. తిరిగి చెప్పనారంభించింది. నేను పెళ్లి చేసుకోనని వాదించాను, మొండికేశాను. అమ్మకి నాన్నకి అన్నయ్యకి బాగా కోపం వచ్చేసింది. నన్ను చాలా తేలిక చేసి మాట్లాడారు. అన్నయ్య ఉక్రోషం కొద్దీ, ఇన్నాళ్ళు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చింది? ఎవణ్ణి మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు? ఆ నీ మనోహరుడెవరో చెప్పు అంటూ హేళనగా నీచంగా మాట్లాడాడు. వ్యవహారం ఇంత దూరం వచ్చాక నోరు మూసుకోవడం ఎందుకు? మీ గురించి చెప్పేశాను. వినగానే నాన్న కసున లేచారు. అమ్మ కూడా తిటసాగింది. సద్బ్రాహ్మణ ఇంట్లో పుట్టి నీకిదేం రోగమే, కోపవాణ్ణి పెళ్లి చేసుకుని కులం చెడతావా అంటూ. మా మాట వినకపోతే ఈ ఇంట్లో ఒక క్షణం ఆగకు, వెళ్ళిపో, వాడి దగ్గరికి వెళ్ళిపో అంటూ గద్దించాడు అన్నయ్య. ఇవాళ మీరు నాకు ఆశ్రయమిస్తారని నమ్మకముంది కాబట్టి ధైర్యంగా మాట్లాడాను. సరే, వెళుతున్నాను. తిరిగి మీ గడప తొక్కను కూడా. అక్కడికి మీకు నాకు రుణం తీరిపోయింది అనేసి ఒక్క వస్తువైనా తీసుకోకుండా కట్టు బట్టలతో వచ్చేశాను. కమల తలెత్తి రాజేంద్ర ముఖంలోకి చూసింది. కలతబడ్డ హృదయం రాజేంద్ర అనునయ వాక్యాల కోసం ఆశించింది. అంగీకారపూర్వకమైన ఒక్క చిరునవ్వుతో తన బాధనంతటినీ ఎగరగొడతాడు అనుకుంది. కానీ రాజేంద్ర ముఖంలోని గాంభీర్యం చూసి పాతాళానికి కుంగిపోయినట్టనిపించింది. ఏ రాజా, మాట్లాడరు? ఏం వినవలసి వస్తుందోనని భయపడుతూనే అడిగింది కమల. ఒక్క నిట్టూర్పు విడిచాడు రాజేంద్ర. మీరు తొందరపడ్డారనిపిస్తోంది. ఇలా చేయవలసింది కాదు కమల. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు రెక్కలొచ్చాయన్న ధీమాతో వారిని ధిక్కరించి రావడం సమంజసంగా లేదు. వారి పట్ల ఎంతో రుణపడుండి కృతజ్ఞత చూపించడం కన్నా తన సుఖాన్ని త్యాగం చేయడమే ఉచితమేమో రాజా, కంపిత స్వరంతో అరిచింది కమల. ఆవేశం తగ్గించుకుని ఆలోచించండి కమల. ఇక నా సంగతి. నా జీవితానికి వివాహ ప్రాప్తి ఉందని ఎన్నడూ ఆశించలేదు. ఎందుకంటే నా జీవితం అలాంటిది. ఒక దొంగను భర్తగా అంగీకరించే కన్య ఉండదనుకున్నాను. అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే నా నిజ జీవితం మరుగుపరిచి వంచాలామెను. అటువంటి ద్రోహబుద్ధి కలలో కూడా ఉత్పత్తి కాదు హృదయమున్న మానవుడికి. అంచేత పెళ్లి ఆలోచనలే రాణించేవాణ్ణి కాదు. కానీ నా జీవితంలో మీ ప్రవేశంతో నా ఊహలు మారిపోయాయి. మన స్నేహానుబంధం ప్రేమానుబంధమై మధుర స్వప్నాలకి నాందీగీతం పాడింది. వైవాహిక జీవితంపై మనసు పొర్లింది. మీ విశాల హృదయం మిమ్మల్ని నా హృదయపీఠంపై దేవతగా ప్రతిష్ఠించుకునేటట్టు చేసింది. కానీ ధర్మశృంఖలాల్లో చిక్కుబడిన మిమ్మల్ని స్వీకరించలేను. మిమ్మల్ని స్వీకరించబోయే ముందు మీ జీవితంతో సంబంధం కలుగున్న వారిని గురించి కూడా ఆలోచించవలసి ఉన్నది నేను. మొదట మీ తల్లిదండ్రులు. వారు మీ మీద ఏ ఆశలతో ఉన్నారో, మీకెలాంటి స్థానం కల్పించాలనుకుంటున్నారో, వారి ఆశల్ని కూలదోసి పక్వ ఫలాన్ని అందుకుపోవడం వివేకమున్న మానవుడు చేయవలసిన పని కాదు.
తమ బిడ్డ కులం కానివాణ్ణి కట్టుకుంటే కుటుంబానికి మచ్చ వస్తుంది. దాని ఫలితం తర్వాత పిల్లలపై కూడా ప్రసరించవచ్చు. మీ చెల్లెళ్లకు తమ్ముళ్లకు వివాహం కావడం సమస్యగా తయారు కావచ్చు. అయితే మీ తల్లిదండ్రులు రాజీపడి మన వివాహానికి అంగీకరిస్తే మనకు సమస్యలేవి ఏర్పడవు. ఎందుకంటారా, విశాల దృక్పథంతో సాగగలిగిన తల్లిదండ్రులున్నప్పుడు పిల్లల్ని ఈ సమస్యలేవి పీడించవు. వారు విశాల దృక్పథంతో సాగి ఆదర్శ వివాహాలు చేసుకోగలరు. అందుకే వారు అంగీకరించేటట్టు చేయండి, ఆవేశపడక. వారి సంపూర్ణ అంగీకారం ఉంటే మిమ్మల్ని స్వీకరించడానికి అభ్యంతరం లేదు నాకు. ఇన్ని మాటలెందుకు రాజా, ఇష్టం లేదని చెప్పండి. చెంగల్వ వరించగల రూపముండగా ఈ నీలికలువ మీకెందుకు? ఆడలక్ష్ణం రుజువు చేసుకున్నారు కమల. అంత జట్ల సమస్య ముందుంచుకుని నవ్వొచ్చింది రాజేంద్రకు ఆమె నిష్ఠూర ధోరణికి. దాంపత్య జీవితంలో పురుషుణ్ణి సుఖపెట్టగలిగేవి భార్య అందచందాలు కావు. ఆమె ఆత్మ సౌశల్యము, హృదయ సౌందర్యము మాత్రమే అతన్ని సౌఖ్యపెట్టగలవు. పోతే మీరు కురూపులు కారు. మీ హృదయ నైర్మల్యం ఆ కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే ఆ చూపులు నీడల మేడ కట్టుకోవాలనిపిస్తోంది నాకు. చిన్నగా నవ్వాడు రాజేంద్ర. నన్ను ఆకర్షించి తృప్తి కలిగించగల అందం మీలో ఉంది కమల. అంత అబద్ధం. పైకి వల్లించే నీతులు. నన్ను ప్రేమించేవారైతే ఇన్ని వంకలన్నీ నిర్విచారంగా తప్పుకోజూసేవారు కాదు. పొరబడుతున్నారు. ప్రేమ హృదయానికి సంబంధించింది, పెళ్లి జీవితానికి సంబంధించింది. జీవితం ఒక్కరికే పరిమితమై ఉండదు. ఎందరికో జోక్యముంటుంది, ఎందరికో సంబంధముంటుంది, ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటుంది. ప్రేమించినంత సులభం కాదు పెళ్లి. పరిస్థితుల్ని నిదానించి ఆలోచిస్తే మీకే అర్థం కాగలదు. నమ్మి చెడిన ఆడదాన్ని, నాకనిపించే అవమానము, నాకుండే తొందర మీకెందుకుంటాయి మగమహారాజులు? నేను కాకపోతే మరొకత్త పుట్టుంటుంది. చివును లేచింది. ఆవేశపడుతున్నారు. ఈ సమస్య నాలో ఎంతటి ఆవేదనాగ్నిని రగిల్చిందో గుర్తించలేకపోతున్నారు కమల. సరే, ఇప్పటికీ మీ ఇంటికి వెళ్ళండి. ఏం జరగలేదు అన్నట్లుగా నెమ్మదిగా వ్యవహరించండి. ఎంతైనా వారు పెద్దవారు, కన్న హృదయాలు పిల్లల ఆవేశాన్ని అట్టే మనసు కక్షపెట్టుకోరు, సర్దుకుపోతారు. ఎంత నెమ్మదిగా చెబుతున్నారు. నా ఇల్లు ఇదేనని భ్రమపడి భంగపడ్డాను. నా ఇల్లు ఈ లోకంలో లేదు, మరో లోకంలోనే. పెళ్ళుబుకుతున్న దుఃఖంతో పమిటి చెంగు నోటికి అడ్డంగా పెట్టుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది కమల. చివరి మాట తుపాకీ దెబ్బలా తాకింది రాజేందర్ హృదయానికి. ధర్మశృంఖలాల్లో విలువలా కొట్టుకోగలే గాని విడిపించుకు వెళ్ళి ఆమెని రక్షించలేడు. అడ్వాన్స్ కట్టి రసీదు పుచ్చుకున్నాను, ఇదిగో అంటూ రాంబాబు ఒక రసీదు చీటి జగదీష్ చంద్రకిచ్చాడు. ఏమేం జరిగిందో చెప్పు, తమ్ముణ్ణి అడిగాడు జగత్. జీవని ఇంటికి వెళ్లాను. ఏదో ఇల్లు రెంట్కిస్తున్నారట, మాకు ఇల్లు అవసరముంది అన్నాను. కింది పోర్షన్ అద్దెకిచ్చేసి పైన సర్దుకోవాలనుకుంటున్నాను. అద్దే 100 రూపాయలు, కుటుంబస్తులకి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను అంది. అడ్వాన్స్ కింద ఈ 20 రూపాయలు తీసుకోండి. ఇల్లు ఖాళీ చేసి సిద్ధంగా ఉంచితే ఫస్టున మా అన్నగారు ఇంట్లో ప్రవేశిస్తారు. ఆయనకి పెళ్లం, 2 పిల్లలు ఉన్నారు. మొదట ఆయన ఒక్కడే వస్తారు, తర్వాత పుట్టింట్లో ఉన్న భార్య పిల్లల్ని తీసుకొస్తారు అని చెప్పాను. కాని అన్నయ్య, ఆమెను చూస్తే ఆమెని గురించి విన్నదంతా అబద్ధమనిపిస్తోంది. ఎంత సింపుల్గా ఉందనుకున్నారు? చాలా మర్యాదగా నెమ్మదిగా మాట్లాడుతోంది. వస్తూ మోహన్ని కలిశాను. ఆవిడ ఎంచేతో హఠాత్తుగా తన దుర్నడత మార్చుకుందట. ఉన్న కారమ్మి అప్పులేవో ఉంటే తీర్చేసిందట. డబ్బుకి ఇబ్బంది కలిగే కావచ్చు, సగం వాట అద్దెకిస్తోంది. జగత్ కొద్దిపాటి సామాన్తో జీవని ఇంట్లో ప్రవేశించాడు. వెళ్లిన 3 రోజుల వరకు అసలు జీవనని చూడడమే పడలేదు అతనికి. ఒకనాడు డిస్పెన్సరీ నుంచి వచ్చి ఇంట్లోకి వెళుతుంటే పూల మొక్కల మధ్య పచ్చికలో సంధ్యారుణ కాంతులతో మెరిసిపోతూ దీర్ఘాలోచనలో మునిగున్న ఓ యువతి కంటబడింది. జగత్ ఒక్క క్షణమాగి అటు నడిచాడు. ఆమె తడబాటుతో లేచి నుంచుంది. పర్వాలేదు, కూర్చోండి. మీకు పూల మొక్కలంటే చాలా ఇష్టం కాబోలు, చక్కగా తోట పెంచారు. మీకిష్టమైనప్పుడు కిందకొచ్చి తోటలో విహరించొచ్చు, నాకు అభ్యంతరం ఏమీ లేదు. ఇంతకీ మీరు ఈ ఇంటి ఓనర్ అవునా కాదా? ఏదో వాగేస్తున్నాను, తడబాటు నటించాడు. మీరు పొరబడలేదు, నా పేరు జీవని. అడగకుండానే దయచేయబడిన అనుమతికి నా థ్యాంక్స్. చెళ్ళున కొట్టినట్టు అనిపించింది జగత్కి. తన వంక ద్వేషపూర్వకంగా చూస్తూ ఆమె విసిరిన మాటకు ఇప్పుడే ఇంత చొరవ తీసుకోవలసింది కాదు, ఆమె నుంచి ఏదో ఆశించి తోటలో విహరించడానికి పర్మిషన్ ఇచ్చాననుకుంది కాబోలు. వడివడిగా వెళ్లిపోతున్న జీవనని బొమ్మలా చూస్తుండిపోయాడు. 3 రోజుల వరకు మళ్లీ ఆమె దర్శనం కలగలేదు. ఆ రోజు ఉదయం డిస్పెన్సరీకి వెళ్లడానికి దుస్తులు వేసుకుంటున్నాడు జగత్. జీవని పని మనిషి ఆదురుదాగా పరిగెత్తుకొచ్చింది.
డాక్టర్ బాబు, మీరు త్వరగా పైకి రావాలి, అమ్మగారు వాంతి చేసుకుని ఆయాసపడుతున్నారు అని చెప్పింది. ఇంచుమించు ఇలాంటి అవకాశమే కల్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్న జగత్ ఉన్నపళంగా మేడమీదకు పరిగెత్తాడు. జీవని ఇంకా వాంతి చేసుకుంటూ ఉంది, కిందకు వెళ్లి హాల్లో మందులు బ్యాగుంది, ఇలా పట్రా అని పని మనిషికి చెప్పి జీవనని పరీక్ష చేశాడు జగత్. పని మనిషి బ్యాగ్ తెచ్చింది. జగత్ ఇంజెక్షన్ చేశాడు జీవనికి. నేను చెబితే విన్నారు కాదు, 3 రోజుల నుంచి జ్వరం వస్తుంటే ఇంట్లో డాక్టర్ బాబున్నాడు, చూపించుకోండమ్మా అని ఎంతో చెప్పాను. ఏదో మనసులో పెట్టుకున్నారు, ప్రాణం తీసుకోవాలనుకుంటున్నారేమో, అది ఓ ఘనకార్యమా, చచ్చి సాధించేదేమిటి, చనువుగా మందలించసాగింది పని మనిషి. పని మనిషి తెచ్చిన నీటితో మొహం కడుక్కుని నిస్సారంగా పక్క మీద వాలింది జీవని. జీవని మనస్తత్వమేమిటో అర్థం చేసుకోలేకపోతున్నాడు జగత్. ఏదో ఉదాసీనతతో పాటు విరాగ రేఖలు దూత్యకమవుతున్నాయి. హృదయంలో అంతర్గతంగా ఆమె చాలా బాధను అనుభవిస్తోందని గ్రహించాడు జగత్. జీవని జ్వరం నుంచి బయటపడినా పీల్చి పారేసినట్టు దుర్బల అయిపోయింది. తన ఆరోగ్యం మీద ఆమె నిర్లక్ష్యం చూస్తుంటే ఆమెకి సమాజంలో ఒక ఉన్నత స్థానం కల్పించడం మాటేమో గాని, అసలు భూమి మీద ఆమెని ప్రాణాలతో నిలుపగలనా అని భయపడ్డాడు జగత్. జీవనికి ఇంజెక్షన్ చేసి ఎప్పుడూ గదిలో ఉండిపోకపోతే మెల్లగా లేచి అలా చల్లగాలికి తోటలో తిరిగితే మంచిది కదండి. మీరెందుకంత శ్రమ పడుతున్నారు డాక్టర్? ఈ పాపాత్మురాల్ని బ్రతికించాలని సద్భావం మీకెందుకు కలిగింది? ఈ దుష్టపిశాచి చచ్చిపోతే భూమాతకి వెలితి జరగదు, పేలవంగా నవ్వింది జీవని. గంభీరంగా నవ్వన్నాడు జగత్. పాపపుణ్యాలతో సంబంధం లేదు నా వృత్తిధర్మం నెరవేర్చేందుకు, నెమ్మదిగా నిష్కపటంగా అంది జీవని. మీరు చాలా మంచివారులా ఉన్నారు డాక్టర్. నా అందాన్ని ఆకాంక్షతో చూసే పురుషుణ్ణే చూశాను గాని ఇంత నిర్మలంగా నా పట్ల ప్రవర్తించేవారిని చూడలేదు. మీరు నా పట్ల చూపే దయా అభిమానం చూస్తుంటే మీ ముందు నా ఆవేదనంతా వెళ్లబోసుకుని సుఖంగా చావాలనిపిస్తోంది. జగత్ లేచి, మెల్లగా లేవండి, కిందకు వెళ్ళి చల్లగాలి కూర్చుందాం అన్నాడు. జీవని లేచి ముందు మెట్లు దిగబోతుంటే వెనకొస్తున్న జగత్ తూలిపడబోయిన జీవనని పట్టుకున్నాడు. నెమ్మదిగా దిగండి అంటూ. జీవితంలో కూడా పడిపోనున్న జీవనని అలా రక్షించగల అవకాశం ఇమ్మని భగవంతుని ప్రార్థించాడు మనసులో. జగత్ ఎదురుగా పచ్చికలో కూర్చుంది జీవని. నా గురించి కొంతవరకు మీకు ఇదివరకే తెలుసుండొచ్చు, నా పతనానికి కారణమేమిటో ఊహించగలరా? నా అభిప్రాయాలు స్పష్టంగా వెలిబుచ్చేందుకు అభ్యంతరం ఉండదు కదా, మనసుపిప్పి మాట్లాడుతున్నప్పుడు హృదయాల మధ్య ఈ తెరలెందుకు, చిన్నగా నవ్వింది. ముఖ్యంగా ఇలా పతనమయ్యే స్త్రీలు ఆర్థికంగా బలహీనులై ఉండి ధనార్జనకి శరీరాన్ని అమ్ముకోవచ్చు, ఇది కారణం కాకపోతే చపల మనస్తత్వం అయి ఉంటుంది ఆ స్త్రీది. స్త్రీ పతనం ఈ 2 కారణాల వల్లే జరుగుతుందంటారా? కాకపోవచ్చు, మీరు కళావంతులింట్లో పుట్టినవారు, అమ్మ అమ్మమ్మల నుంచి వస్తున్న కులవృత్తిని ఎలాంటి అభ్యంతరము సంకోచము లేక స్వీకరించుండొచ్చు, అయితే ఇది పతనం అనబడదు, ఎందుకంటారా, ఇది మీ కులవృత్తి. నా కలుషిత జీవితానికి ఇవేవీ కారణాలు కావు, బరువుగా నిట్టూర్చి ప్రారంభించింది జీవని. తల్లి గర్భం నుంచే రక్త సంబంధీకుల గుణాలు వెంట తెచ్చుకుని పుట్టాడు మనిషి. వాడు సజ్జనుడుగా తయారైనా దుర్జనుడుగా తయారైనా పరిసరాలు, వాడు పెరిగిన పరిస్థితులు బాధ్యత వహించుంటాయి. నాకు తండ్రి ఎవరో తెలీదంటే నా తల్లి జీవితం ఎలాంటిదో మీరు ఊహించచ్చు. అయితే నేను వేసే గుణాలు జీర్ణించుకుని బయటపడలేదు నా తల్లి గర్భవాసం నుంచి. నా 16 ఏడు స్కూల్ ఫైనల్కి వచ్చాను. అప్పటికి నాలో కొన్ని అభిరుచులు వాంఛలు ఏర్పడ్డాయి. నా తల్లి జీవితం అతి నికృష్టంగా భావించేదాన్ని, అలాంటి జీవితం అంటే తీవ్రంగా అసహించుకునేదాన్ని, వైవాహిక జీవితంపై ఎంతో మమత కలిగి ఉండేదాన్ని, కులస్త్రీల వలె పెళ్లాడి భర్త ఆదరానురాగాలతో నిర్మలానందం అనుభవించాలని ఊళ్ళూరేదాన్ని. నా మనసు ఎరిగిన మా అమ్మ కూడా నన్ను తన దారిని అనుసరించమని బలవంతం చేయలేదు, నాకిష్టమైన అబ్బాయికిచ్చి వివాహం జరిపించడానికి అంగీకరించింది. అప్పట్లో మా ఇంటికి ఓ అబ్బాయి వచ్చేవాడు, బీఏ చదువుతుండేవాడు. అతను మా ఇంటికి వస్తూ పోతుండడం వల్ల మా ఇద్దరికీ స్నేహం ఏర్పడడంతో నా భావి జీవితం గురించిన ఊహలన్నీ అతని చుట్టూ అల్లుకున్నాను. అతను నేనంటే మంచి ఇష్టం కనబరిచేవాడు. స్త్రీని పవిత్ర మానసంతో దేవతగా భావించేవారు ఎందరున్నారు మీ పురుషుల్లో? ఆమెకిచ్చేస్తానం, ఆమెకిచ్చి పవిత్ర హృదయంతో ఆరాధించగల పురుషుడున్నప్పుడు నైతికంగా ఎందుకు పతనం చెందుతుంది? ఆమె హృదయస్థితిని అర్థం చేసుకోక పరిస్థితుల్ని ఆధారంగా తీసుకుని ఆమెను నీచంగా చిత్రిస్తూనే అందినంతవరకు ఆమె సౌందర్య యవ్వనాన్ని ఆస్వాదించడానికి నక్కల్లా పొంచే పెద్ద మనుషులు ఎందరూ లేరు మీ మగజాతిలో.
స్వచ్ఛమైన మధుర క్షీరాన్ని మట్టిపాలు చేస్తే మెలినపడకుండా ఎలా ఉంటుంది డాక్టర్? ఆమె ఎంత పవిత్ర మానసైనప్పటికీ సమాజంలో నిష్కారణంగా నీచంగా చిత్రించబడినప్పుడు మనసు విరిగి మంచిని వదులుకుంటుంది. ఒకవేళ స్త్రీ చంచల మనస్కి అయినప్పటికీ పురుషుని ఆరాధనలో స్థిరచిత్తమైపోయే అవకాశముంది. పురుషుడు దురహంకారంతో స్త్రీని పవిత్ర దృక్పథంలోంచి చూసి ఆమెని మన్నించినంతవరకు స్త్రీకి సరైన న్యాయం జరగదు. క్షణక్షణం ఉధృతమవుతున్న ఆవేశంతో పురుషుడైన తన ఎదుట పురుషజాతిని ఆమె దుమ్మెత్తిపోస్తుంటే దిమ్మెరపోయాడు జగత్. చెప్పబోయే విషయంపై ఇంత వ్యాఖ్యానమన్నమాట. ముఖాన పట్టిన చిరుచెమటను పమిట చెంగుతో తుడుచుకుని చెప్పసాగింది జీవని. అతను నన్ను ప్రేమించానని చెప్పి నన్ను కోరినప్పుడు నా మనసులోని మాట విన్నవించాను. హేళనగా వికృతంగా నవ్వాడతను, విస్తుపోయాను. అదెలా సాధ్యమని కోరావు జీవని? జమీందారు బిడ్డడు భోగం పిల్లని చేసుకోవడం ఎక్కడైనా విన్నావా? ఉంచుకుంటాడుగాని. సిగ్గులేకుండా తన నిజరూపం బయటపెట్టిన అతన్ని చూసి శిలనైపోయాను. అతను గొప్ప ఆదర్శవాది. స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రాలపై, స్త్రీల హక్కులపై, స్త్రీ విద్యపై పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చి విశాల హృదయుడు అనిపించుకున్న పుణ్యపురుషుడతను. అన్నిచోట్ల మనిషి ఒకే తీరుగా వ్యవహరించాడు డాక్టర్. ఇంట ఒక మనిషి, బయట ఒక మనిషి, మనిషిని బట్టి మనిషి మారుతుంటాడు. సమయానుకూలంగా వేషాలు మారుస్తూ స్వార్థం నెరవేర్చుకుంటాడు. కొన్ని చోట్ల చదువుకి జీవితానికి సంబంధమే ఉండదు, ఒక్కో చోట హృదయానికి జీవితానికి పోలికే ఉండదు. ఈ సంఘటన జరిగిన నాటికి లా చదువుతోన్న ఆ ఉత్తమ విద్యార్థి ఇప్పుడేదో తొలిప్రేమ మోజులో ఉన్నాడేమో, నన్నే పెళ్లి చేసుకుని స్థిరపడిపోతానంటున్నావు. ఈ భోగం మనసు ఎన్నో నాళ్లు నిలవదని నా ఊహ. ఎంతైనా ఆ తల్లి కన్నబిడ్డవు కావా? ఆ గుణాలు ఎక్కడికి పోతాయి? అసలు నిన్ను పెళ్లి చేసుకుంటే సమాజంలో గల నా స్థానం ఎక్కడికి దిగజారిపోతుందో తెలుసా? భోగం దాని మొగుడని పేరొకటి సంప్రాప్తిస్తుంది అని పాయింట్లు తీశాడు. మీ కులానికి వివాహం కంటే పూజ్యమైందిదే, ఇందా తీసుకో, రాత్రికొస్తా అని నోట్లకట్ట విలాసంగా నా ముందుకు విసిరి విశ్వాస వెళ్ళిపోయాడు. పసి అమాయకంతో లోకమంతా తెల్లనా అని భ్రమపడుతున్న నా కళ్ళు తెరుచుకున్నాయి. మనిషిలో ఉండే ఊసర వెళ్లి చిన్నెలు అర్థం చేసుకున్నాను. ఇటువంటి కుళ్ళు సమాజంలో నేను ఊహించినంత నిర్మల జీవితం గడపడం దుర్భరమని తెలుసుకున్నాను. వాడు ఇంటికొస్తే గడప దాటనీకు అని అమ్మతో చెప్పి గదిలో ఏడుస్తూ కూర్చున్నాను. వాడొచ్చి పైబడే వరకు నాకు తెలీదు. బలాత్కారంగా నన్ను మెలినపరిచి కాటందిన పాముల మైకంతో వెళ్ళిపోయాడు. నా అరుపుని వినకుండా అమ్మ ఏమైంది అనుకున్నాను. వాడు డబ్బుతో మాతృప్రేమని నులిమేశాడని అప్పుడు తెలీదు నాకు. భావి జీవితం గురించి నేను కన్న మధుర స్వప్నాలు భగ్నమైనప్పుడు నా హృదయాక్రందన ఆక్రోశం ఎంత హృదయ విదారకమైందో మీరిప్పుడు ఊహించగలరా డాక్టర్? జీవని సజల నేత్రాల్లోకి చూస్తుండిపోయాడు జాలిగా జగత్. ప్రతి మనిషిని విమర్శనాత్మక దృష్టితో చూడసాగిన నేను నా సాటి స్త్రీలలోనే నేనంటే సహనం లేకపోవడం గ్రహించాను. మోహినీగ్రహాన్ని చూసినట్లు చూసి చేదరించుకునేవారు. అందుకు నా తల్లి జీవితం కొంతవరకు కారణం కావచ్చు. ఒకసారి నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడు కొత్తగా పెళ్లైన ఆమె భర్తను చూస్తానంటే అతన్ని చూపడానికి సందేహించింది. నేనెక్కడ తన అందమైన భర్తను వశపరుచుకుంటానోనని ఆమె భయం. ప్రతి మగవాడు నా అందాన్ని ఆకాంక్షతో చూసేవాడు. ఆడది లేనిదే బ్రతకలేని మగాడు ఆమెని అరికాల కింద అణిచిపెట్టాలని చూసే పురుష అహంకారం చూస్తుంటే మండిపోయేది నా హృదయం. రంగులు వేరైనా ఆకృతిలో తేడాలున్నా పాములంతా ఒకే జాతి అన్న భావం ఏర్పడిపోయింది పురుష జాతిపై. రగిలిన నా హృదయంలో పగ రగిలింది. నేను దాదాపు రాక్షసిగా తయారయ్యాను. అందమైన యువకుల్ని నా చుట్టూ తిప్పుకుని కుక్కల్లా ఆడించేదాన్ని. ఓ వంక దొంగచూపులు విసురుతూనే గంభీరంగా సుఖబ్రహ్మల్లా శ్రీరామచంద్రుల్లా నటించేవారని చూస్తే నాకు మరీ సరదా. వాళ్లే నా గాలానికి త్వరగా చిక్కేవారు. హృదయం మార్ధవం నశించిన నాకు రాక్షసానందమే దిక్కయింది. నేను కోరిన నిర్మలానందం, దాంపత్య సుఖం జీవితంలో ఎండమావే అయింది. ఒకనాడు నిజమైన సుఖయోగి నా జీవితంలో తారసపడ్డంతో నా జీవిత చక్రభ్రమణమే మారిపోయింది. అపసవ్యంగా తిరుగుతూ అపశృతి ఆలపించే చక్రాన్ని సవ్యంగా మార్చివేశాడు. పగపేరిట నేను గడుపుతోన్న అపవిత్ర జీవితాన్ని కళ్లముందుంచి చచ్చిపోయిన నాలోని పూర్వజీవనికి పునర్జన్మని ప్రసాదించి పవిత్రత అంటే ఏమిటో తెలియజేసి వెళ్ళిపోయాడు. తెగిన ముత్యాల సరంలా కళ్లనుంచి జాలువారుతోన్న బాష్పబిందువులు వక్షంపై పడి ఇంకిపోతున్నాయి. ఎవరా ఉత్తమ పురుషుడు? కుతూహలం పట్టలేకపోయాడు జగత్. ఆయన స్మృతి నాకు దైవ సాక్షాత్కారం లాంటిది. నా ఎడారి జీవితానికి ఒయాసిస్ అది.
మా ఆనందానికి వెలితి జరగకూడదు. పొంగిపొరలే ఆనందాన్ని నాలోనే దాచుకుని ఉక్కిరిబిక్కిరవుతాను, ఎవరితోనూ చెప్పను. కళ్ళు మూసుకుని ధ్యానంలో పడిపోయింది. ఓ, ఏమా భక్తిభావం అతడిపై, ముగ్ధుడయ్యాడు జగత్. నన్ను అంతా పాపి అంటారు, కానీ ఆ పాపం వెనుకున్న కన్నీటి కరుణగాథ ఎందరికి తెలుసు? జీవని ఆర్ద్ర నేత్రాలతో చూశాడు. మీ హృదయం ఇంత సున్నితమా డాక్టర్? అయ్యో, కంటతడి పెడుతున్నారా? మీ వంటి వారి సహచర్యం నేను పతనమైపోతున్నప్పుడు లభించుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మించిపోయింది లేదు జీవని, నిండు హృదయంతో మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. జరిగిన రోజులన్నీ రాహు పుట్టిన కాలం అనుకోండి. మన దాంపత్య జీవితంలో మీరు కోరిన వెన్నెల నింపుకోండి, ఆవేశంగా అన్నాడు. నిజానికి ఇంకా వివాహం కాలేదు నాకు. మీరు ఇల్లు ఇవ్వడానికి పెట్టిన షరతుల వల్ల వివాహితుండని చెప్పవలసి వచ్చింది. దిగ్భ్రమతో చూసింది జీవని. వెంటనే పొంగిపొరలే ఆనందం అణుచుకుని విరక్తిగా నవ్వింది. స్వచ్ఛమైన ప్రేమనింపిన హృదయాన్ని పాదాల ముందు సమర్పించి ఈ కన్యని స్వీకరించడాన్ని కోరినప్పుడే కాల్దన్నబడ్డాను. ఇప్పుడు ఎంత పతనం కావాలో అంతా జరిగాక ఈ పతితని స్వీకరించగలరు అన్నది హాస్యాస్పదంగా ఉంది నాకు. ఇది హాస్యం కాదు, సరిగ్గా 15 రోజుల నాడు జరిగిన సంఘటన అది. నా ఫ్రెండ్స్ మీ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. మీ క్యారెక్టర్ గురించి చాలా చెడ్డగా మాట్లాడారు. అందుకు కారణాలు ఏవైనా ఉంటాయి. ఆ మనిషి పతనానికి బాధ్యులు కూడా ఉంటారు. పూర్తిగా తప్పంతా ఆమెదే అయి ఉండదు అని వాదించి ప్రతిజ్ఞ చేశాను. మీకొక ఉన్నత స్థానం సమాజంలో కల్పిస్తానని. నేను మీ ఇంట్లో అద్దె కొండడానికి కారణం అదే. మాకు స్వంతంగా 3 మేళ్లున్నా ఇక్కడ మా మేనమామ ఈ మధ్య కాలం చేశాడు. మా నాన్నగారు పోతూ ఆయన పేరు మీద రాసిపోయిన ఆస్తిని తనుపోతూ మా అన్నదమ్ములకి పంచిపోయాడు. ఆ ఆస్తి మా మేనమామ పేరు మీద చేసిపోవడానికి ఒక కథ ఉంది, అది మళ్లీ చెబుతాను. అయితే అప్పట్లో మిమ్మల్ని పెళ్లాడాలన్న ఊహలేదు. మీ పతన జీవితానికి నేను ఊహించిన కారణాలు వేరుగనుక. ఆర్థిక ఇబ్బందుంటే ఆదాయం వచ్చే జీవిక కల్పించి మిమ్మల్ని ఆ వృత్తి నుంచి తప్పించాలనుకున్నాను. లేదా మీ స్వభావమే ఇంతయుంటే మీలో పరివర్తనకే శక్తివంచన లేకుండా ప్రయత్నించాలనుకున్నాను. కానీ మీ కన్నీటి గాథ వింటుంటే మిమ్మల్ని భారీగా స్వీకరిస్తే గాని మీకు సరైన న్యాయం జరగదనిపించింది. ఇందులో అబద్ధం లేదు, మిమ్మల్ని నిండు హృదయంతో నిస్సంకోచంగా స్వీకరిస్తాను. జీవని వదనంలో మధురహాసం పూయగానే సిగ్గు పరిమళము వెదజల్లబడింది. జీవితాంతం మీ పాదసేవ చేసుకుని ధన్యురాలనవుతాను. రోగి రూంలోంచి హాల్లోకొచ్చిన శ్రీకాంత్ 2 గంటల తర్వాత గాని అటో ఇటో చెప్పలేను. మీ అదృష్టం బాగుంటే ప్రమాదం దాటిపోతుంది. అయితే ఈ అమ్మాయి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం ఎందుకు జరిగింది అని శాంతంగా అడిగాడు. 50 ఏళ్ల వ్యక్తి దుఃఖస్వరంతో చెప్పసాగాడు. ఈ అమ్మాయి నా పెద్ద కూతురు కమల. టైపిస్టుగా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా బీఏ చదువుతోంది. ఎంత ఉద్యోగం చేసినా ఆడపిల్లకి పెళ్లి చేయవలసిన బాధ్యత నాకుంది. 7 ఏళ్ల నుంచి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాను. 15 రోజుల క్రింద ఓ సంబంధం నుంచి పెళ్లి చూపులకు రమ్మని చెప్పొచ్చాను. ఆ అమ్మాయితో రేపు వరుడొస్తున్నాడు నిన్ను చూసుకోవడానికి అని చెప్పాను. ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పింది. కారణం, మా ఇంటికి అప్పుడప్పుడు ఓ అబ్బాయి వచ్చేవాడు, తన స్నేహితుడని చెప్పింది కమల. అతన్ని ప్రేమించిందట. అతన్ని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనంటూ నేను తెచ్చిన సంబంధం తిరస్కరించింది. ఈ కులాంతర వివాహం అంగీకరించలేదు. మా పెద్దవాడు చెల్లెల్ని బెదరగొట్టడానికి ఇంట్లోంచి వెళ్ళిపో అనడంతో అది వెళ్ళిపోయింది ఆ అబ్బాయి దగ్గరికి. అతను ఏమన్నాడో ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. బహుశా చేసుకోనన్నాడేమో, ఏడుస్తూ ఇంటికొచ్చింది. తిరిగి మేము ఆ విషయం కదిలించి రెచ్చగొట్టదలుచుకోలేదు. మొదట పెళ్లిచూపులకు వస్తానన్న వరుడు నిన్నొచ్చాడు. ఆ అబ్బాయికి పిల్ల నచ్చింది. 3,000 కట్నంతో సంబంధం నిశ్చయించాను. పెళ్లివాళ్లు అటు గడపదాటగానే ఇటు అమ్మాయి ఇంత పనిచేసింది. బొటబొట కన్నీళ్లు కరిచాడు. బిడ్డను బ్రతికించి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు, బావురు మంది కమల తల్లి. శ్రీకాంత్ ముఖంలో ప్రసన్నత అదృశ్యమైపోయింది. కమల తండ్రి చెప్పిన వృత్తాంతం వినడంతో కళ్లల్లో నిప్పులు కురియసాగాయి. మిస్టర్, మీరేనా చెల్లెల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించింది? ఆమె కోరిన వాణ్ణి పెళ్లాడతానంటే? తీవ్రంగా చూశాడు అక్కడే నిలబడున్న ఓ యువకుడి వంక. అతడి నుంచి సమాధానం రాకపోవడంతో రెచ్చిపోయాడు. కన్నెచర విడిపించకుండానే వెళ్లగొట్టేందుకు నీకేం అధికారముంది? అభిమానంగా తలెత్తాడు. ఇంటికి కళంకం వచ్చే పని చేస్తుంటే చూస్తూ నెమ్మదిగా ఊరుకోమంటారా డాక్టర్? అది ఆవేశంతోనో అమాయకంతోనో కాని పని చేయబోతుంటే బాధ్యత గలవాళ్లు మంచిమాట చెప్పి వారించొద్దా? ఏంటి నీ బాధ్యత? చెల్లెలకిష్టం లేని పెళ్లి చేసి ఇంట్లోంచి తరిమివేయడమేనా?
చెల్లెల్ని ఇంట్లోంచి పంపేయడమే గాని ఆమె సుఖశాంతులతో నిమిత్తం లేదా? వ్యక్తిగతమైన విషయాలవి, చర్చించడానికి మీకు సంబంధం లేదు. ఉక్రోషం కొద్దీ అరిచాడు. ఏం చదివావు? గంభీరంగా ప్రశ్నించాడు. అది అనవసరం. మీకు మా సిస్టర్ని బ్రతికించండి, శ్రమకి ప్రతిఫలం పుచ్చుకోండి. శ్రీకాంత్లో రగిలిన మంటలు అంబర్ వీధికి ఎగసాయి. గెటౌట్! మొదట ఇక్కడుంచి కదులు. నీ సిస్టరా ఆమె? నీ సిస్టరా? నీ అక్రమ చర్యల వల్ల ఆ పవిత్ర బంధాన్ని మెలినపరిచావు. ఇక నీకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు. నువ్వు తప్పి ఈ తరంలో పుట్టావు. మా బామకి బామ్మవై పుట్టవలసిన వాడివి. తండ్రి కల్పించుకుని ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాడు వాడు. మీరు సర్దుకుపోవాలి డాక్టర్ గారు. అయినా మీరు అమ్మాయి చర్యను సమర్థించి మాట్లాడడం మీ వంటి పెద్దలకి తగింది కాదు అన్నాడు. విసురుగా కుర్చీ నుంచి లేచాడు శ్రీకాంత్. అంతా వెళ్ళిపోండి, ఇక్కడ ఒక క్షణం నిలిచినా మర్యాద దక్కదు. మీ కమల చచ్చిపోయిందనుకుని గంగలో మునిగి ఇంటికి వెళ్ళండి. కమల చచ్చినా బ్రతికినా మా ఆశ్రయంలో ఉంటుంది. మీకెలాంటి సంబంధమూ లేదు ఆమెతో. ఇలా మమ్మల్ని ఆజ్ఞాపించేందుకు, గద్దించేందుకు మీకేమిటి అధికారం? అరిచాడు కమల అన్న. మిమ్మల్ని ఎంత చేయాలో అంతా చేసి వదలగలను. కేసు వివరాలన్నీ నాకు తెలుసు. తలుచుకుంటే మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించడం నిమిషం పట్టదు. జాగ్రత్త, మర్యాదగా వెళ్ళిపోండి. గిరుక్కున తిరిగాడు కమల అన్న. మిస్టర్ ఆగు, కమల ప్రేమించిన అబ్బాయి అడ్రస్ చెప్పు. శ్రీకాంత్ హెచ్చరికతో భయం పుట్టిన కమల అన్న బెట్టుచేయక అడ్రస్ చెప్పి చరచరా వెళ్ళిపోయాడు. మీకు కూడా ఇక్కడ పనిలేదు. కన్నకూతురికి ఇష్టంలేని పెళ్లి చేసి ఉరి తగిలించాలనుకున్న మీవి కన్న హృదయాలైనా? మీ కులాలు మతాలు అయ్యాకే మమతలు మమకారాలున్నా? మీరా తల్లిదండ్రులా మీకు? ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు? అక్కడే ప్రాణం కొట్టుకుంటుండగా గొయ్యి తీసి పూడ్చి పెడితే మీకు సంతృప్తి కలిగేది కదా? ఇష్టంలేని పెళ్లి చేసే కంటే ఇది ఎక్కువ ఘాతుకం కాదు. కమల తల్లిదండ్రుల్ని హాస్పిటల్ నుంచి వెళ్లగొట్టే వరకు శ్రీకాంత్ ఆవేశం చల్లారలేదు. కిన్నులై వెళ్ళిపోయారు. వెంటనే రాజేంద్రకు కబురు పెట్టాడు శ్రీకాంత్. అప్పుడే భాస్వతికి విషయం తెలియజేస్తూ రమ్మని చెప్పి కుమార్ని పంపించాడు. రాజేంద్ర కంటే ముందే భాస్వత్ వచ్చింది. అప్పుడే కోర్టు నుంచి వస్తూ ఈ కబురు అందడంతో నల్లకోటుతోనే వచ్చేసింది. శ్రీకాంత్ ద్వారా విషయం వివరంగా విన్న భాస్వతి ఆశ్చర్యపోయింది. నమ్మలేకుండా ఉన్నాను కాంత్, రాజేంద్ర ఇంత ఘోరం తలపెడతాడా? నమ్మిన దాన్ని వంచిస్తాడా? ఏ విషయంలో ఎవరి మనసు ఎలా మారేది ఎలా చెప్పగలం? ఆ కంఠంలో రాజేంద్ర పట్ల కోపం వ్యక్తమవుతోంది. రాజేంద్ర వచ్చేలోగానే స్నేహితుల్లో ఈ విషయం పాకిపోయి ఒక్కొక్కరు రాసాగారు హాస్పిటల్కి. వాళ్ళందరికీ తెలిసిందొకటే, రాజేంద్రని ప్రేమించిన కమల అనే అమ్మాయి అతను నిరాకరించగా విషం తిని ఆత్మహత్య చేసుకోబోయిందని. అంతా రాజేంద్ర ప్రవర్తనని గ్రహిస్తూ హాస్పిటల్కి చేరారు. నమస్తే బాస్. ఒక జీవంలేని నవ్వు నవ్వాడు రాజేంద్ర. స్నేహితులందరూ అతన్ని తినేసేలాగా చూస్తున్నారు. కమలని ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి తీసుకురావడం, కమల తల్లిదండ్రుల్ని అన్నని శ్రీకాంత్ వెళ్లగొట్టడం, తనని తీసుకురావడానికి వచ్చిన కాంపౌండర్ వల్ల తెలుసున్న రాజేంద్ర వారి చూపుల్లోని అంతరార్థం గ్రహించాడు. శ్రీకాంత్ లేచి నా వెంటరా అంటూ గంభీరంగా నడిచాడు. రాజేంద్ర కమల గదిలో అడుగుపెట్టాడు. డాక్టర్ ప్రభాత్ కమలకి ఇంజెక్షన్ చేసి సిరంజి నర్సుకిస్తుండగా అతను రాజేంద్రను చూసి ముఖం తిప్పేసుకున్నాడు. శవంలా పడున్న కమలవంక పరీక్షగా చూసి తలతిప్పాడు శ్రీకాంత్. కమల మంచానికి కొన్ని అడుగుల దూరంలోనే ఆగిపోయాడు రాజేంద్ర. స్థిరంగా గంభీరంగా కమలవంక చూస్తుండిపోయాడు శ్రీకాంత్. కమల చచ్చిపోయింది. నన్ను పిలిపించిన పని చెప్పండి. అదే స్థిర గాంభీర్యంతో అన్నాడు రాజేంద్ర. ఈమెవరో నీకు తెలీదా? సూటిగా రాజేంద్ర కళ్ళలోకి చూస్తూ హేళనగా అడిగాడు. తెలీదని దబాయిస్తాడో అనుకున్నాడు కానీ నాకు బాగా తెలిసి ఈమె. ఈమె చావుకి బాధ్యులు? విధి కాదు, నువ్వు. కావచ్చు, అయితే శిక్షార్హుడివి. నేనెప్పుడో మీ చేతిలోకొచ్చాను, మీకు అధికారం ఉంది. వినమ్రుడై తల వంచాడు రాజేంద్ర. అయితే పద, ఆ గదిలో కూర్చో. గుమం దాకా వచ్చిన రాజేంద్ర ఆగిపోయాడు. గదిలోంచి వెళ్లడానికి కాళ్లాడని విధంగా కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు. నిచ్చల దృష్టితో కమలని చూస్తూ ఇదే చివరి చూపు అన్నట్టు ఒక్క నిట్టూర్పు విడిచి బరువుగా కదిలాడు. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని అశ్రువులు అతని గాంభీర్యం వెనక జరుగుతోన్న ఆత్మఘోషని బయలుపరిచాయి. మిత్రులు ఆశ్చర్యపోయారు. వారికొక సత్యం తెలిసి ఒక సందేహం రేకెత్తింది. రాజేంద్ర కమలని ప్రేమించాడు, ఎందుకు నిరాకరించినట్టు మరి? రాజేంద్ర గదిలోకొచ్చిన శ్రీకాంత్, కమల అదృష్టం బాగుంది, పాపం నీ అదృష్టమే బాగలేదు, కనుక ఆమె ప్రమాదం తప్పింది. నువ్వామెను పెళ్లాడాలని నా ఆజ్ఞ, ఇదే నీకు శిక్ష అన్నాడు గంభీరంగా. క్షమించండి, నేనామెను పెళ్లాడలేను. మరే శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. కారణం?
కనుబొమ్మలెత్తి తీక్షణంగా చూశాడు. ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. అలాంటి పరిస్థితుల్లో వారి ఆధీనంలో ఉన్న అమ్మాయిని బలాత్కారంగా పెళ్లాడడం ధర్మం కాదు. నువ్వు అంగీకరించలేకపోతే ఆమె తిరిగి ఆత్మహత్యకు ప్రయత్నించవచ్చు. రాజా, నువ్వు ఆమెను ప్రేమించలేదు. ఈ సమస్యకు ప్రేమకు సంబంధం లేదు, ముఖం తిప్పేసుకున్నాడు రాజేంద్ర. తన ప్రశ్నకు సూటిగా సమాధానం చిక్కకపోవడంతో బాగా కోపమొచ్చింది శ్రీకాంత్కి. పొట్టుదలగా అన్నాడు, కమలని పెళ్లాడి తీరాలి నువ్వు. నల్లకోటలో న్యాయానికి ప్రతినిధిగా నిలిచినట్టున్న భాస్వతి వంక చూశాడు రాజేంద్ర. న్యాయం చెప్పండి సిస్టర్. రెండు అదృశ్యశక్తులకు సంఘర్షణ. ఒకరి పట్ల ధర్మోచ్యుతుడు కారాదంటే రెండో వారికి అది ద్రోహమవుతుంది. కమలకు న్యాయం జరగాలంటే కమల తల్లిదండ్రుల పట్ల ద్రోహవుతాడు రాజేంద్ర. వాళ్లని అభిమానిస్తే కమలని అన్యాయం చెయ్యాలి. ఈ రెంటి సంఘర్షణలో రాజేంద్ర ప్రేమ హృదయం నలిగిపోతోందని భాస్వతికి తెలుసు. బాస్, మీకన్నీ తెలుసు. మీరే నా స్థితిలో ఉంటే కమలని పెళ్లాడేవారా? పెళ్లాడక ధర్మం పేరిట ఒక నిండు ప్రాణాన్ని తీసేవాణ్ణా నీలాగా? దబాయించాడు శ్రీకాంత్. చూడు రాజా, కమలకు జన్మనిచ్చారు ఆమె తల్లిదండ్రులు. నేనామెకి ప్రాణదానం చేసి పునర్జన్మ ప్రసాదించాను. ఇక నుంచి ఆమె కష్టసుఖాలు నేను చూస్తేనేగాని ఆమె తల్లిదండ్రులకు సంబంధం లేదిక. ఆమెను నా సోదరిగా భావించి నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు ఆమెను స్వీకరించాలి. ధర్మప్రసక్తి లేదిక్కడ. రాజేంద్రుని ముఖం ఎర్రబడింది. నాకు కొంత వ్యవధి కావాలి ఆలోచించుకోవడానికి. సరే వెళ్ళు, ఉదయం నీ నిర్ణయం తెలియజేయి. గంభీరంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న రాజేంద్రుని చూసి అంది భాస్వతి. రాంబాబు, నువ్వు రాజేంద్రని కనిపెట్టుండు. ఆ సముద్ర గాంభీర్యం అడుగున ఏ బడబాగిని దాగుందో తెలీదు. భాస్వతి అనుమానం అర్థం చేసుకున్నవాళ్లా లేచాడు రాంబాబు. మొండి గురువుకు బండ శిష్యుడట, సరిగ్గా అలాగే ఉంది. నువ్వు నువ్వే, అతనతనే, ఎవరూ పొట్టువదలరు. నవ్వాడు ప్రభాత్ శ్రీకాంత్ వంక చూస్తూ. సైకిల్ మీద వెళుతున్న రాజేంద్రని అనుసరించాడు రాంబాబు మరో సైకిల్ మీద. రాజేంద్ర ఎక్కడా ఆగకుండా ఇల్లు చేరడం చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు రాంబాబు. టైం చూసుకున్నాడు, రాత్రి 9 గంటలైంది. భోంచేసొస్తాను. ఇంతలో కొంపలంటుకునేదేముంది అనుకుంటూ కదిలాడు. గబగబా భోజనం కానిచ్చి సైకిల్ ఇంట్లో పడేసి కారు తీసుకుని బయలుదేరాడు రాంబాబు. దారిలో కారాపి కిళ్ళీకొని సేవిస్తూ తిరిగి రాజేంద్ర ఇంటికి పోనిచ్చాడు. రాజేంద్ర ఇంటికి కొంచెం దూరంలో కారాపి తోటగేటు తీసుకునే ఉండడంతో నిరాటంకంగా లోనికి వెళ్లి తలుపు తట్టాడు. పిలుపుకు సమాధానం లేదు. ఏమోయ్, ఇంత పెందరాళ్ళై పొట్టపూజ చేసి ఒళ్ళు మరిచి నిద్రిస్తున్నావా అంటూ తలుపు తోసుకుని ఇంట్లో అడుగుపెట్టిన రాంబాబు ఎదుట కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు. ఉరి తగిలించుకున్న రాజేంద్ర చూరు నుంచి వేలాడుతున్నాడు, కొట్టుకోవడం లేదు. మెల్లగా తెప్పరిల్లిన రాంబాబు కొట్టుకుంటున్న గుండెలతో రాజేంద్రని తాకాడు. వేడిగా ఉంది ఒళ్ళు, స్పృహ కోల్పోయి ఉన్నాడు. త్వర త్వరగా రాజేంద్రని దింపి భుజాన వేసుకుని వెళుతూ కిటికీలోంచొస్తున్న గాలికి బల్ల మీద పేపర్ వేటు కింద రెపరెపలాడుతున్న ఏదో కాగితం కనిపించడంతో అనుమానం కలిగి వెంటనే జేబులో వేసుకుని కారు వైపు పరిగెత్తాడు. ట్రాఫిక్ రూల్ను కూడా లెక్కజేయక కొన్ని నిమిషాల్లో కారు శ్రీకాంత్ డిస్పెన్సరీ ముందు నిలిపాడు. స్పృహలోకొచ్చిన కమలకి ధైర్యం చెబుతున్న శ్రీకాంత్ రాంబాబు భుజం మీద శవంలా వేలాడుతున్న రాజేంద్రను చూసి నిశ్చేష్టుడయ్యాడు. రామ్, ఏమిటి? కంగారుగా లేచాడు. కొంప ముంచాడు రాజేంద్ర. పక్క గదిలో పడుకోబెట్టాడు రాజేంద్రని రాంబాబు. ఆ దృశ్యం చూసిన కమల వారి వెంట గదిలోకొచ్చి రాజా అని కేకేసి గుమ్మంలోనే పడిపోయింది తెలివితప్పి.